విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. స్వర్ణకార కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కార్మికులు అధికారులను కోరారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట పట్టణంలో తేదీ 18/1/2021 రోజున జోగిపేట స్వర్ణకార సంఘం వర్కర్ అసోసియేషన్ సభ్యులు పుండరికం చారి వెంకటేశం చారి మాట్లాడుతూ గత కరోనా ప్రభావం వల్ల మేము ఆ సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాము. మా కార్మికులకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి గుర్తింపు రాకపోవడం అసలు ఈ ప్రపంచంలో ఉన్నామా అనిపిస్తుంది. కావున ఇప్పటికైనా దయ తలచి మా కార్మికులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కింద కార్పొరేషన్ లోను గాని ఆర్థిక సహాయం గాని మంజూరు చేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపాధి కూడా లేని పరిస్థితి, తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాము. ప్రభుత్వ అధికారులు గుర్తించాలి. మాకు మా కార్మిక సంఘానికి ప్రభుత్వం నుంచి గుర్తింపు కూడా మంజూరు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. అదే విధంగా అద్దె ఇంట్లో నివసిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలి. నెలసరికి పింఛన్ కూడా కార్మిక సంఘానికి గుర్తించి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాము. రాష్ట్రంలో వివిధ రకాల కార్మికులను ప్రభుత్వం గుర్తించి వారికి పింఛన్లు ఇచ్చిన మాట కూడా గుర్తించి మంజూరు చేయాలని చెప్పి మేము కూడా దయచేసి మాకు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. గత ఎన్నికల ముందు స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు చేతి వృద్ధి చేసుకునే వారికి కావాల్సిన పరికరాలు మరియు ప్రభుత్వ పరంగా లోన్స్ ఆర్థిక సాయం గాని అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు దయచేసి దయ తలచి మేము ఎదుర్కొంటున్న సమస్యల పైన మాకు ఎటువంటి ఆర్థిక సహాయం అయినా మంజూరు చేయగలరని రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులకు స్వర్ణకార సంఘం తరపున మీకు రుణపడి ఉంటామని న్యాయం చేయగలరని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పుండరికం ఆచారి వెంకటేష్ చారి నరసింహాచారి రవిచారి హరికృష్ణాచారి శ్రీనుచారి తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గారికి క్రాంతి కిరణ్ గారికి అధికారులకు అందరికీ నమస్కారం. మేము అందోల్ జోగిపేట స్వర్ణకారులం మాట్లాడుతున్నాము. మా ఆర్థిక ఇబ్బంది బాగలేదు కాబట్టి మీ ముందు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు లాక్డౌన్ వల్ల మేము చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఇదే ముందు ముందు ఇలాగే కొనసాగిందంటే మాకు ఏ గవర్నమెంట్ నుంచి కానీ ఏ ఆర్థిక ఇబ్బంది మా ఆర్థిక ఇబ్బందులను గుర్తించి కనీసము మాకు సాయం లోన్లు కానీ ఇంకేదైనా సాయం చేయలేకపోతే మా ఆకలి చావులు చూడాల్సి వస్తుంది. గవర్నమెంట్ కనీసం దానికోసమన్నా దయతలచి మాకు ఏదైనా సాయం చేయగలదని చెప్పి కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే మేము ఉపాధి కోసము పల్లెల నుంచి వచ్చి ఇక్కడ జోగిపేటలో అందోల్ జోగిపేటలో వర్క్ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాము. అద్దె ఇంట్లో ఉండడం జరుగుతుంది. ఆ అద్దె కట్టలేని పరిస్థితి కూడా ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని అది ఇది అని చెప్పి చాలా నడుస్తున్నాయి. కానీ మమ్మల్ని మాత్రం మా స్వర్ణకారులను మాత్రం ఎవరు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి దాంట్లో కూడా మమ్మల్ని కూడా చేర్చగలరని చెప్పి మన జిల్లా కలెక్టర్ కానీ సీఎంను కానీ నమస్కరించి కోరుతున్నాము. అయితే ఇంకోటి అదేవిధంగా తెలియజేయడం ఏమనగా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు ఏ నిధి కానీ ఇప్పటి వరకు అందడం లేదు. ఇప్పుడు క్రాంతి కిరణ్ గారు ఎలక్షన్ల కంటే ముందు మాకు స్వర్ణకార సంఘంకు వచ్చి మన ఇదేంది మాకు మా షాప్లోకు మిషన్లు కానీ ఇంకేదైనా పని ముట్లకు కానీ లోన్ తీసుకోవడానికి లోన్లు శాంక్షన్ చేయిస్తాను అది ఇదని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏది ఏ హామీ నెరవేర్చడం లేదు. కానీ కనీసం ఇప్పటికైనా హామీలు నెరవేర్చాలని కోరుతున్నాము. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు కార్పొరేషన్స్ లోన్ కానీ ఇంకోటి ఇప్పుడు ఇంకోటి అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా మాకు ఏది అందడం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు జీవనోపాధి గడపడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఏదైనా ఆర్థిక సహాయం అందించగలరని కోరుతున్నాము. కార్పొరేషన్స్ లోన్స్ కానీ ఇంకేమన్నా స్కీమ్స్ కానీ మాకేమన్నా ఆదుకోవాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి ఈ విషయం పైన అధికారులకు పేరు పేరున మా స్వర్ణకార సంఘం నుంచి పేరు పేరున తెలియజేయడం జరుగుతుంది.
Gracias.